తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. బడుగు బలహీన ప్రజలను గెలవడంలో కేసీఆర్ ఓడిపోయారని ధ్వజమెత్తారు. రిపబ్లిక్ డే వేడుకలకు కరోనా అడ్డు వచ్చినప్పుడు ఖమ్మం సభకు అడ్డు రాలేదా అని ప్రశ్నించారు. అంబేద్కర్ పై ముఖ్యమంత్రికి గౌరవం లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. నేను ఢిల్లీ నుంచి మీతో మాట్లాడుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గెలిచారు, కేసీఆర్ గారు ఓడిపోయారు. బహుజనులు గెలిచారు, ప్రజాస్వామ్యం గెలిచింది, బడుగు బలహీన వర్గాలు గెలిచాయి, ఎస్సీ ఎస్టీలు గెలిచారు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు, 15 కోట్లు తెలుగు ప్రజలు గెలిచారు. ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తున్నాను, ముఖ్యంగా ఏప్రిల్ 12 గుర్తుంచుకోండి, గవర్నర్, తెలంగాణ గవర్నర్ హోస్ట్ చేసినప్పుడే చెప్పాను, కేసీఆర్ గారు మీరు మార్పు చెందకపోతే దేవుణ్ణి మీరు శత్రువు చేసుకుంటారు అని. 10 నెలల తర్వాత మారారా? 1% మారలేదు. ఈరోజు ఏం చెప్తున్నారు? ఎలక్షన్ ఉందని, ఆయన పుట్టినరోజు ఫిబ్రవరి 17 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరేట్ బిల్డింగ్ని ఓపెన్ చేయట్లేదట. ఎందుకండి?